మన సర్కారీ స్కూళ్ల దీనావస్థ గురించి ఎంత ఏడ్చుకున్నా తక్కువేనన్న సంగతి మళ్లీ తెర మీదకొచ్చింది. రేపటి పౌరులనబడే అన్నెంపుణ్యం ఎరగని అమాయకపు బడిపిల్లల్ని పట్టపగలే పబ్లిక్గా మోసగిస్తోంది మన సర్కార్. మన పిల్లలకు మనం చెప్పుకునే చదువుల్లో మినిమం బేసిక్స్ మిస్ అయిపోతున్నాయంటూ సర్కారే స్వయంగా ఒప్పుకున్న కఠోర నిజాన్ని ఇక్కడ మీ ముందు పరుస్తోంది ఇవాళ జర్నలిస్ట్ డైరీ. ఒక చేదు వార్త. మన విద్యా వ్యవస్థ మొహం వాచిపోయేలా చేసిన ఒకనొక విష సమాచారం. ప్రోగ్రామ్ ఫర్ ఇంటర్నేషనల్ స్టూడెంట్ అసెస్మెంట్ అనబడే ఒక ప్రపంచ వ్యాప్త బాలల పరీక్షలో హమారా భారత్ ఘోరంగా చిన్నబోయింది. సదరు గ్లోబల్ టెస్ట్కు సంబంధించి రీడింగ్, మ్యాథమెటిక్స్, సైన్స్, ఎబిలిటీస్ విభాగాల్లో ఇండియా సాధించింది చివరి నుంచి 2వ ర్యాంక్. పరీక్ష రాసిన 73 దేశాల పిల్లల్లో మన వాళ్లది 72వ స్థానం. ఒక్క కిర్గిస్థాన్ కంట్రీని మాత్రమే మన పిల్లలు ఓడించగలిగారంటే ఈ గణతంత్ర దినోత్సవాన ఎంతటి అవమాన భారం. భారతదేశం బాల మేధావులకు పుట్టినిల్లు. ఇది ప్రపంచ వేదికల మీద చాలా మార్లు రుజువైపోయిన విషయం. సున్నాను కనిపెట్టిన వాడు మనవాడు. అర్థశాస్త్రంలో నైపుణ్యుడు మనవాడే. వరల్డ్ వైడ్ ఎడ్యుకేషన్లో పవర్ హౌస్గా ఇండియాకు మంచి పేరు కూడా ఉంది. కానీ ఇదో మేలి ముసుగు మాత్రమే. దీన్ని తొలగించి చూడాలంటే ధైర్యం కావాలి, చీకటిని భరించే దమ్ము కావాలి. అవును, విద్య వ్యాపారంగా మారి చదువుకోవడం మానేసి చదువు కొనడం మొదలైనప్పటి నుంచి మన చదువులు మట్టుగొట్టుకుపోయాయి. అసలు మన పిల్లల్లో విద్యా ప్రమాణాలు ఎక్కడైనా ఏడ్చాయా? 46% మందికి కనీసం తీసివేతలు కూడా రావు. 54% మంది 3వ తరగతి విద్యార్థుల చదువు 1వ తరగతి స్థాయికే పరిమితం. 60% మంది 5వ తరగతి స్టూడెంట్స్కి అయితే 2వ తరగతి పాఠాలే సరిగ్గా రావు. కంట శోష తెప్పించేంతగా బట్టి కొట్టించడం అనే కార్యక్రమం టాప్ మోస్ట్ స్కూళ్లలో కూడా ఇప్పుడు కనిపిస్తోంది. మ్యాప్ రీడింగ్, గుడ్ లాంగ్వేజ్, మెజర్మెంట్ లాంటి ప్రాక్టికల్ స్కిల్స్ ఇప్పటికి కూడా స్కూల్ ఎడ్యుకేషన్లో మ్యాండటరీ కాకపోవడం దారుణం. ఇవన్నీ మానవ వనరుల అభివృద్ధి శాఖ రిలీజ్ చేసిన ప్రథమ రిపోర్ట్ విప్పి చెప్పిన నిష్ఠుర సత్యాలు. ఇవి ఇక్కడితో ఆగిపోలేదు. 60% సర్కారీ స్కూళ్లలో మాత్రమే మంచినీటి సౌకర్యం ఉంటే 28% స్కూళ్లలో బాలికలకు అసలు మరుగుదొడ్లే లేవు. మన ప్రభుత్వ స్కూళ్లు పశువుల పాకలకు ఏమన్నా తీసిపోతాయా? పరిశుభ్రమైన పలకా బలపం, మడత మాయని యూనిఫామ్తో చక్కగా స్కూలుకి వెళ్లే పిల్లలు అంతా అందంగానే కనిపిస్తారు. కానీ అసలు పునాదులే పటిష్టంగా లేవు. ఉండాల్సిన దామాషాలో టీచర్లు లేక 43% స్కూళ్లు బోసిపోతున్నాయి. వ్యవస్థలు వెక్కిరిస్తున్నాయి. చిన్నారుల్ని పచ్చిగా మోసగించడం అంటే ఇది కాదా? ఉత్తరప్రదేశ్లో ఇప్పుడున్న పరిస్థితే తీసుకోండి. 25% టీచర్లు స్కూళ్లలో కాకుండా ఎలక్షన్ డ్యూటీలో మునిగి తేలుతున్నారు. 3 ఉండాల్సిన స్కూళ్లలో 1 టీచరే హాజరు వేయించుకుంటున్న ఈ దుస్థితి ఇంకో 3 నెలలు కంటిన్యూ అవ్వాల్సిందే. పిల్లలకు పరీక్షల సీజన్ అన్న కనీస జ్ఞానం కూడా ఎలక్షన్ కమిషన్కు లేకపోయిందా? పిల్లల్ని, పిల్లలకు ప్రయోజనాలు చేకూర్చే వనరుల్ని ఇలా సొంతానికి వాడేసుకోవడం ప్రభుత్వాలకు పుట్టుకతో వచ్చిన అంగవైకల్యం. దాన్ని మనం కాదనుకోలేము. సర్కారీ స్కూళ్లను సంస్కరించడం అంటే అది అయ్యే పని కాదు. కనీసం కార్పొరేట్ స్కూళ్లు, కాన్సెప్ట్ స్కూళ్లు ప్రసాదించే ఖరీదైన 24-క్యారెట్ చదువుల్లోనైనా నాణ్యత కనిపిస్తోందా? ఇంతకుముందు రేషన్ షాపుల దగ్గర మాత్రమే కనిపించే చాంతాడంత క్యూలు ఇప్పుడు ఈ ప్రైవేట్ స్కూళ్ల ముందరా దర్శనమిస్తాయి. చచ్చి చెడి పిల్లల్ని అక్కడ చేర్పించినా తల్లిదండ్రుల కలతలు అక్కడితో తీరిపోతున్నాయంటే అదీ లేదు. పాలుగారే వయసు నుంచే ఇంటర్నెట్ మీదకి మనసు మళ్లించే ఈ పోస్ట్ ఎడ్యుకేషన్ కల్చర్ పిల్లల్ని ఏ దారి పట్టిస్తుందోనన్నది పేరెంట్స్ను చుట్టుముట్టేస్తున్న భయం. స్కూలింగ్లోనే ఫేస్బుక్లో అకౌంట్లు ఓపెన్ అయిపోతాయి. పుస్తకాలు పక్కకు నెట్టేసి చాటింగ్ షురూ అయిపోతుంది. కలుషితమైన సమాచారాన్ని యథేచ్ఛగా పంపిణీ చేసే ఈ సోషల్ వెబ్సైట్స్ చైల్డ్హుడ్ను చావుకేక పెట్టిస్తున్నాయి. జీవితానికి అవసరమైన ప్రాథమిక నీతి సూత్రాల కంటే పిల్లల్ని ఎక్స్ట్రా లైఫ్లోకి జారవిడిచే పొల్యూటెడ్ నాలెడ్జ్ వెబ్సైట్ల మీద ఉచితంగా సరఫరా అయిపోతుంది. లైఫ్ స్టైల్లో స్పీడు పెంచి యాక్సిడెంట్లకు దారితీసే ఇంటర్నెట్ కల్చర్ చిన్నారుల జీవితాల్ని సైతాన్లా శాసిస్తోంది. మన దేశపు నెటిజన్లందరిలో టీనేజర్ల వాటా 65% అయితే అందులో సగం కంటే ఎక్కువ 10 ఏళ్లలోపు పిల్లలే. ఈ సర్వే లెక్కలే పేరెంట్స్ ముఖాల్లో నెత్తుటి చుక్క లేకుండా చేసేవి. పెద్దల మనోభావాల్ని కుంగదీస్తున్న సామాజిక సైట్లు
పచ్చిమొగ్గల మనసుల మీదకి దాడి చేయకుండా ఉంటాయా? కల్మశాల్ని పుట్టించకుండా చేస్తాయా? వయసుకు మించిన జ్ఞానం కోసం పిల్లలు తాపత్రయపడ్డం చూస్తే మనకు వైకుంఠపాళి అనే మాయా గేమ్ గుర్తొస్తుంది. పిల్లల్లో పొడసూపుతున్న ఈ కుసంస్కృతి మంచికా చెడుకా అన్నది కొత్త తరహా అయోమయం. మొత్తంగా ఆలోచిస్తే ప్రభుత్వ బడులైనా కాస్ట్లీ స్కూళ్లైనా పిల్లల ఫ్యూచర్ కు కొరివి కట్టలేనన్నది క్లియర్. విద్యా వికాసానికి వారధి కట్టాలి తప్ప భవిష్యత్తుకు వైధవ్యాన్ని ప్రసాదించకూడదు. పరువు పోగొట్టకుండా పరీక్షల్లో పాస్ చేయించాలి. అడిషనల్ షీట్ ప్లీజ్. సంఖ్యలు తెంచుకున్నాం సరే, స్వాభిమానాన్ని పెంచుకున్నామా? రాజ్యాంగాన్ని రాచుకున్నాం సరే, రవ్వంతైనా స్వేచ్ఛను అనుభవిస్తున్నామా? రిపబ్లిక్ డే పేరును పబ్లిక్ హాలిడేగా మార్చేసుకుని ఇళ్లలో కూర్చుని ఎంజాయ్ చేస్తున్న మనం రాజ్యాంగం ఇచ్చిన హక్కులు హరించబడుతున్న కొన్ని సాపత్యాల్ని గుర్తు చేసుకుని తీరాల్సిందే. సామాన్యుడికున్న సమాచార హక్కును చట్టం చేసేసి కేంద్ర ప్రభుత్వం చంకలు గుద్దుకుంటోంది. కానీ కామన్ మ్యాన్ స్వేచ్ఛగా నిర్భయంగా తనకు కావలసిన సమాచారాన్ని రాబట్టుకుంటున్నాడా? ఖచ్చితంగా కాదు, లేదు. గత నెలలో హైదరాబాద్లో జరిగిన ఆర్టీఐ కార్యకర్త దారుణ హత్యతో కలిపి ఇప్పటి వరకు సమాచారం పొందగోరి హతమైపోయిన భారతీయుల సంఖ్య అక్షరాల 350. ఎస్, ఇంతవరకు 350 మందిని ఆర్టీఐ చట్టం పొట్టన పెట్టేసుకుంది. మళ్లీ సమాచార హక్కును వినియోగించుకుందామన్న ఆలోచనే రానంత దారుణంగా ఈ హత్యలు సర్కారీ మర్డర్లు కావా? దరఖాస్తుదారుడికి రక్షణ ఇవ్వలేని సమాచార హక్కు చట్టం ఉంటే ఎంత, లేకపోతే ఎంత? సామాన్యుడి స్వేచ్ఛ, ఎక్కడ నీ చిరునామా?